మన అమెరికా తెలుగు అసోసియేషన్ మాట గ్రాండ్ సెరమనీకి రెడీ అవుతోంది. ఈ నెల 13-14లో ఫస్ట్ కన్వెన్షన్ని న్యూజెర్సీ అడిషన్గా నిర్వహించబోతోంది. ఈ ఈవెంట్కి చేస్తున్న ఏర్పాట్లకు సంబంధించి మాట అధ్యక్షుడు శ్రీనివాస గణగోని సహా సభ్యులు TV9తో మాట్లాడారు. మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ గ్రాండ్ ఫస్ట్ కన్వెన్షన్ April 13th and 14th న్యూజెర్సీ అడిషన్లో జరగబోతోంది. సో మనతో పాటు ఉన్నారు ప్రెసిడెంట్ శ్రీనివాస్ గణగోని గారు, కన్వీనర్ స్వాతి అట్లూరి గారు, కన్వెన్షన్ అడ్వైజర్ ప్రదీప్ సామాలా గారు అండ్ అలాగే కన్వెన్షన్ కోఆర్డినేటర్ కిరణ్ గారు. శ్రీనివాస్ గారు, మీరు చెప్పండి, ఆల్మోస్ట్ కంప్లీట్లీ సోల్డ్ అవుట్ అయిపోయింది ఫస్ట్ కన్వెన్షన్, ఇంత గ్రాండ్ సక్సెస్గా ఇంకొక జస్ట్ 1 వీక్లో జరగబోతోంది, మీకు ఎలా అనిపిస్తుంది అండ్ అరేంజ్మెంట్స్ అవన్నీ ఎలా చేస్తున్నారు? ఈరోజు మేము మన కన్వెన్షన్ కమిటీస్ అందరు కూడా కలిసి మన కోఆర్డినేటర్ కిరణ్ గారి ఆధ్వర్యంలో, స్వాతి గారు మన కన్వీనర్ అండ్ కన్వెన్షన్ అడ్వైజర్ ప్రదీప్ సామల గారు అండ్ అవర్ విజయభాస్కర్ కలాల్ అండ్ ఆల్ ద కమిటీ చైర్స్, దే ఆల్ కేమ్ టుగెదర్ టు రివ్యూ ద డ్రై రన్, హౌ అండ్ వాట్ వీఆర్ డూయింగ్ ఆన్ April 13th and 14th అనేది. ఇప్పుడే ఒక 1 రౌండ్ ఆఫ్ డ్రై రన్ సెషన్ అయిపోయింది. ఎవ్రీ పర్సన్ ఈజ్ వెరీ వెరీ ఎక్సైటెడ్. ద క్విక్ హైలైట్స్ ఈజ్ బేసికలీ ద టికెట్స్ ఆర్ సోల్డ్ అవుట్ ఫర్ ద బ్యాంక్వెట్ అండ్ ద బ్యాంక్వెట్లో యాక్చువల్గా 1.5 వీక్ బ్యాక్ వీ హ్యావ్ ఎ స్మాలర్ హాల్ అండ్ బికాస్ ఆఫ్ ద డిమాండ్ వీ మూవ్ టు ద బిగ్గర్ హాల్ అండ్ నౌ దట్ బిగ్గర్ హాల్ బ్యాంక్వెట్ ఈస్ ఆల్సో సోల్డ్ అవుట్ నౌ అండ్ వీఆర్ గోన్ స్టాప్ టు నైట్ ది రిజిస్ట్రేషన్స్ ఫర్ ద బ్యాంక్వెట్ అండ్ ఆల్సో ఫర్ ద మెయిన్ ఈవెంట్ కంప్లీట్లీ సోల్డ్ అవుట్ అండ్ వీఆర్ ఓన్లీ ఫోకసింగ్ ఆన్ ది లాజిస్టికల్ పాయింట్స్ రైట్ నౌ. అండ్ మనతో పాటు ఉన్నారు స్వాతి అట్లూరి గారు, కన్వెన్షన్ కన్వీనర్. నమస్కారం అండి TV9 ప్రేక్షకులందరికీ. గత 3 నెలలుగా మొత్తం టీమ్ అంతా చాలా ఎగ్జైటెడ్గా ఈ రోజు కోసం ప్రిపేర్ అవుతున్నాం అండి, అండ్ ఇట్స్ ఓన్లీ 1 వీక్ అవే అండ్ వీఆర్ ఆల్ వెరీ ఎగ్జైటెడ్. కల్చరల్ వైపు చూసుకుంటేనండి, మొత్తం లోకల్ టాలెంట్ ఒక 300 పార్టిసిపెంట్స్ వరకు మనకి ఉన్నారు, పార్టిసిపేట్ చేయబోతున్నారు. అలాగే మనకి శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా ప్రొసెషన్లో మనం అటు ఆంధ్ర ఇటు తెలంగాణ వైపు నుంచి రెండు పక్కల ఉండే మన ఫోక్ ఏవైతే ఉంటాయో అవి తీసుకొని చేస్తున్నామండి. ఇటు మన ఆంధ్ర చూసుకుంటే కనుక వీఆర్ ట్రైంగ్ టు ఇన్కార్పొరేట్ చెక్క భజన, డప్పు. అలాగే మనకి తెలంగాణ వైపు చూసుకున్నాం అంటే మనకి బతుకమ్మలు చేస్తున్నప్పుడు మనకి ఆడే ఆటలు అన్నీ కూడా చేస్తున్నాం. సో ఈ కన్వెన్షన్కి కోఆర్డినేటర్గా కిరణ్ గారు ఉన్నారు. సో మీరు ఇన్ని కమిటీస్తో కోఆర్డినేట్ చేస్తున్నారు, హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ అండ్ అసలు ఎలా జరగబోతోంది? మొట్టమొదటిగా TV9 ప్రేక్షకులందరికీ కూడా మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ తరఫున మీకు మా హృదయపూర్వక నమస్కారాలండి. యాజ్ అ కోఆర్డినేటర్ ఐ హావ్ గాట్ ఎన్ ఆపర్చునిటీ టు వర్క్ విత్ 30+ కమిటీస్ ఇన్ ది అసోసియేషన్ అండ్ ఎవ్రీ కమిటీ ఈజ్ పుట్టింగ్ దర్ బెస్ట్, దే ఆర్ వర్కింగ్ డే అండ్ నైట్ టు ప్రజెంట్ గుడ్ కన్వెన్షన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. అండి, నా పేరు విజయభాస్కర్, మాట BOD అండ్ నేషనల్ కోఆర్డినేటర్. అలాగే మాట ఫస్ట్ కన్వెన్షన్ జరగబోతుంది, ఈ కన్వెన్షన్కి కోఆర్డినేటర్ గారు వివరిస్తున్నాను, అలాగే హాస్పిటల్ చైర్గాను వివరిస్తున్నాను. సో ఇక్కడ మన మాట ఫస్ట్ కన్వెన్షన్ జరగబోతున్న సందర్భంగా సో ఆల్ హాస్పిటాలిటీ, మనకు VVIP VIP సెలబ్రిటీస్, పొలిటీషియన్స్ చాలామంది లోకల్ అండ్ మనకి ఇండియా నుంచి ఇతర అదే ప్రదేశాల నుంచి కూడా వస్తున్నారు. వాళ్ళకి కావాల్సిన సదుపాయాలన్నీ హాస్పిటాలిటీ నుంచి మనము టేక్ కేర్ చేస్తున్నాము. సో వీఆర్ గివింగ్ అ వెరీ రాయల్ ట్రీట్మెంట్ ఫర్ VIP VVIP ఇంతకుముందు చేసిన కన్వెన్షన్ ఎక్స్పీరియన్స్ తోటి. సో వీఆర్ టేకింగ్ కేర్ అహెడ్ నెక్స్ట్ స్టెప్. సో ఈ కన్వెన్షన్కి అడ్వైజర్గా ప్రదీప్ సామాలా గారు ఉన్నారు. మీకు ఎన్నో కన్వెన్షన్స్ చేశారు అండ్ యూనో అందుకని మిమ్మల్ని అడ్వైజర్గా ఉంచినట్టున్నారు విత్ యువర్ వాస్ట్ ఎక్స్పీరియన్స్. సో మీరు చెప్పండి, అసలు ఓవరాల్గా ఈ మాట అసలు అంటే మాట పెట్టడానికి మెయిన్ ఉద్దేశం అండ్ ఈ ఫస్ట్ కన్వెన్షన్ వీళ్ళందరూ చెప్పినట్టు ఇంత గ్రాండ్గా అవుతుంది, సో ఇన్ యువర్ వర్డ్స్. ఇది ఒక ఇది ఎన్నో ఇయర్స్ ఆలోచన ఈ ఆర్గనైజేషన్ ఫార్మేషన్. నేను శ్రీనివాస్ గారు అండ్ లైక్ మైండెడ్ పీపుల్ ఎంతోమందితో ఈ ఆలోచన పంచుకుంటూ అందరిని ఇన్వాల్వ్ చేసే ఒక ప్లాట్ఫామ్ కావాలి. కన్వెన్షనే మెయిన్ ఉద్దేశంగా ఉండే విధంగా ఆర్గనైజేషన్లు అన్నీ ఉన్నాయి. అట్లా కాకుండా భిన్నంగా ఇప్పుడు యూత్ని కనెక్ట్ అయ్యే విధంగా ఒక సేవా కార్యక్రమాల గురించి మెయిన్ ఫోకస్కి పెట్టుకొని ఒక ఆర్గనైజేషన్ ఉండాలి. రెగ్యులర్ కన్వెన్షన్ తగ్గకుండా అంతకంటే ప్రాబ్లీ ఎక్కువనే ప్రోగ్రామ్స్ మనం చేయడం జరుగుతుంది. ఇంతకుముందు చెప్తున్నట్టు కార్తీక్ లైవ్ షో అనేది ఒక హైలైటే కానీ అంతకంటే అంత ఈక్వల్గా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. 14th రోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు. సో ఎవరైతే ఆ ప్రోగ్రామ్కి రిజిస్టర్ చేసుకున్నారో ఇన్వైట్ దెమ్ టు పార్టిసిపేట్ ఫర్ ద హోల్ డే ఈవెంట్. థ్యాంక్ యూ అగైన్. సో అదండి, April 13th and 14th న్యూజెర్సీలో అన్ని అరేంజ్మెంట్స్ రెడీ అయిపోయినాయి, మాట
కన్వెన్షన్ ఫస్ట్ యానివర్సరీ అండ్ ఫస్ట్ కన్వెన్షన్కి కూడా అండ్ దాదాపు అమెరికా నుంచి అన్ని రాష్ట్రాల నుంచి వస్తున్నారు అండ్ అన్ని అరేంజ్మెంట్స్ కూడా చాలా గ్రాండ్గా చేశారు. మొత్తం అందరూ అసలు ఈవెంట్ గురించి వెయిట్ చేస్తున్నారు. దిస్ ఇస్ ఉజ్వల్ రిపోర్టింగ్ ఫ్రమ్ న్యూజెర్సీ.